సీనియర్ సిటిజన్కు కు ట్రీట్మెంట్ కొనసాగిస్తున్నారు రాజస్థాన్ వైద్యులు కరీంనగర్ డే కేర్ సెంటర్ జిల్లా సీనియర్ సిటిజన్ సెంటర్లలో ఆరు రోజుల చొప్పున నిర్వహించిన డాక్టర్లు తాజాగా నగరంలోని హౌసింగ్ బోర్డు సెంటర్లో వృద్ధులకు ఆక్యూప్రెషర్ ట్రీట్మెంట్ ను ప్రారంభించారు ఒక్కరికి రెండు వందల రూపాయల చొప్పున ఫీజుతో ఈ ట్రీట్మెంట్ ను ఇస్తున్నారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వృద్ధులకు సూచించారు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రతినిధులు కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీలోని సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆఫీస్లో రాజస్థాన్ వైద్యుల ఆక్యూప్రెషర్ ట్రీట్మెంట్ ను ప్రారంభించారు మాజీ ఎమ్మెల్యే అసోసియేషన్ ప్రతినిధి ఉచ్చుడి మోహన్ రెడ్డి ఆ కాలనీకి చెందిన పలువురికి ఈ ట్రీట్మెంట్ ఇచ్చారు వైద్యులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆక్యూప్రెషర్ ట్రీట్మెంట్ తో అనేక రుగ్మతలు తొలుగుతాయని తెలిపారు డేకేర్ సీనియర్ సిటిజన్ సెంటర్లో ఇప్పటికే ప్రెషర్స్ ట్రీట్మెంట్ తీసుకున్నారని నగరంలోని మరిన్ని సెంటర్లలో ఈ ట్రీట్మెంట్ నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు జిల్లా కలెక్టర్ జెడ్పీసీఈఓ ప్రత్యేక చొరవతో జడ్పీ క్వార్టర్స్ లో కేర్ సెంటర్ సెంటర్ను ప్రారంభించారని ఇందులో అనేక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సముద్రాల జనార్దన్ రావు హౌసింగ్ బోర్డు అసోసియేషన్ అధ్యక్షులు నరసింహారెడ్డి డాక్టర్లు పాల్గొన్నారు ఈ యాక్ ప్రెషరు అని అంటే ఏ పుక్కడి చేస్తలేరు కదా రెండు వందల రూపాయలు ఫీజు తీసుకుంటుండ్రు కదా రెండు వందల యాభై రెండు వందలు తీసుకుంటుండ్రు కదా అని అనుకుంటున్నారు కానీ మనం ఒక్కటి ఆలోచించి చూడాలి మంగళవారం షాపు లేకపోతే కనీసం ఒక ఏది ఇంతంత ఆయిల్ పెట్టి చూసి మాలిష్ చేస్తేనే వాడు వంద రెండు వందలు వసూలు చేసేటువంటి పరిస్థితిలో ఆరు రోజులు వారికి తగినటువంటిది ఇరవై నిమిషాలకు తగ్గకుండా ఈ యొక్క ట్రీట్మెంట్ చేయడం అని అంటే పెద్దలకు ఎంతో అవసరమైనటువంటి పరిస్థితిని కల్పించేటువంటి పరిస్థితి కాబట్టి ఈ నిర్ణయం దీనికి దీనికి వైబ్రేషన్ మిషన్ అనేది ఉంటుంది తర్వాత ఇది ఉంటుంది వాళ్ళు ఇరవై నిమిషాలు చికిత్స చేసి ఒకవేళ ఈ యాక్యుప్రెషర్ అనేటువంటి దాంతోటి మనకు ఉన్నటువంటి నరాలను ఏది వచ్చితే ఏది దక్కువైతుంది అనేది అది షుగర్ కానివ్వండి థైరాయిడ్ కానివ్వండి ఇంకేమన్నా కానివ్వండి వాటి యొక్క మనం చేయించుకునే సొంతంగా చేసుకునేటువంటి పరిష్కారం కూడా ఎప్పుడు జరుగుతుంది అని అంటే అది మనకెంతో ఉపయోగపడబడి కానీ మనకే కాదు అందరికీ కూడా వయసు వాళ్లకు కాదని కాదు కానీ వృద్ధులకైతే మరి మరీసారమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి దాని మీద ఈ విధానంగా జరుగుతుంది ఆరోగ్యం కొరకు వృద్ధులే కాకుండా యువకుల ఆరోగ్యం కొరకు కూడా వారు మన కరీంనగర్లో ఇది శిక్షణ ఏర్పాటు చేస్తున్నారు ఇంతకుముందు డే కేర్ సెంటర్ కరీంనగర్లో వారి యొక్క శిక్షణ ఆరు రోజులు నడిచింది తర్వాత కరీంనగర్ జిల్లా సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో ఆరు రోజులు నడిచింది ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఆరు రోజులు నడుస్తుంది ఇంకా చాలా ఇండెంట్స్ ఉన్నాయి మరి ఇటువంటి పరిస్థితుల్లో రాజస్థాన్ వారు వచ్చి ఈ చికిత్స చేయడం చాలా అదృష్టకరమైన అయితే జిల్లా కార్యవర్గం వాళ్ళ సూచనల మేరకు ఇక్కడ అక్యుప్రెషర్ వాళ్ళ ఈ చికిత్స కోసం ఒక క్యాంప్ ఏర్పాటు చేయనైనది ఈ కాలనీ వాసులు అందరూ ఈ దీన్ని సక్రమ ఉపయోగించుకుంటున్నారు ఒక డెబ్బై ఐదు నుంచి ఎనభై మంది కూడా నిన్న రావడం జరిగింది వాళ్ళందరూ కూడా దీంట్లో దీనికి మా కార్పొరేటర్ గారిది కూడా సహాయ సహకారాలు ఉన్నాయి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మోహన్ రెడ్డి గారు మరియు సముద్రాల జనార్దన్ రావు గారు వారికి నేను కృతజ్ఞతలు చెప్తున్నా ఎందుకంటే వారి సూచనల మేరకే మేము చేసినాం